వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్ కుటుంబ యాజమాని నాగిరెడ్డి రామాంజనేయ రెడ్డి జీవనోపాధి నిమిత్తం పాడి గేదెలను 9 లక్షల వ్యయంతో అప్పు చేసి గేదెలను మేపుకొని చుండగా గేదెలు నామగ్ని చనిపోయాయని జీవనోపాధి లేక తమ బ్రతుకు శూన్యమంటూ విలవిల వాపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాగిరెడ్డిపల్లి వాస్తవ్యుడు నాగిరెడ్డి రామాంజనేయ రెడ్డి బ్రతుకు తెరువు నిమిత్తం గేదెలను మేపుకొని చుండగా జీవనం సాగిస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకోవడం వారి ఇరువురు ఇంటర్ IIIT మొదటి ర్యాంకులో ఉన్నట్టు తెలియజేశారు. ఈ పరిస్థితులలో చదివించుకోలేనేమో అని నిరుత్సాహంతో ఢీలా పడిపోవడం జరిగింది. ప్రభుత్వం వారు ఆదుకున్నట్లయితే తమ నిలదొక్కుకోగలమని సహాయం చేయవలసిందిగా తెలిపి ఉన్నారు. అయితే ఈ నెల 2వ తేదీన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేసేందుకు ఉద్దేశంతో మార్కాపురం వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అతని జీవనోపాధి కొన్ని గేదెలను మేపుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే ఆ రోజు మార్కాపురం వెళ్లే నేపథ్యంలో వారి బాబాయ్ గేదెలను మేపుటకు పంపగా అచట గేదెలు జొన్న పైరు మొక్క దశలో ఉన్న పైరును గేదెలు మేత మేయడంతో నామ్గోని మరణించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి జీవనోపాధి లేక 9 లక్షల రూపాయలు అప్పు చేసి పాడి గేదెలను కొని మేపుకోవడం జరుగుతుందని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యకర్తగా ఉన్న తాను రామాంజనేయ రెడ్డి పిల్లలకు చాక్లెట్లు పంపిణీ చేయడానికై మార్కాపురం వెళ్లే తరుణంలో వారి బాబాయిని మేపుటకు పంపించడం జరిగిందని ఇందులో భాగంగా జొన్న పైరు మేతమేయడంతో నామ్గొని చనిపోయాయని వెటర్నరీ డాక్టర్కు చూపించినప్పటికీ కూడా ప్రయోజనం లేదని గేదెలు చనిపోవడం జరిగిందని ఎటువంటి బ్రతుకు తెరువు లేనటువంటి తనకు ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కుటుంబ సభ్యులందరూ తెలియజేశారు. లేని ఎడల అప్పులోళ్ళు మా మీద పడడం జరుగుతుందని చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ లేకుంటే చావే శరణ్యం అంటూ అతను మీడియాతో ఆవేదన వ్యక్తపరిచారు. సార్, మాది మార్కాపురం మండలం గజ్జలకొండ నాగిరెడ్డిపల్లె. నా పేరు రామాంజనేయ రెడ్డి, నేను రైతును సార్. నేను బతుకు తెరువు కోసం, పాడి పరిశ్రమ కోసం, పాల ఉత్పత్తి కోసం ఒక 10 బర్రెలు ఒక 8 లక్షలు పెట్టి బర్రెలను ఏర్పాటు చేసుకొని ఏదో బతుకు తెరువు కోసము చేద్దామని చేశాం సార్. ఇక్కడ ఇవి ఈ బర్రెలు నామ్గొని 10 బర్రెలు కూడా చనిపోవడం జరిగింది సార్. ప్రభుత్వం తరపున మాకు ఏదో ఒకటి సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. లేకపోతే మా పరిస్థితి చాలా దారుణం అయిపోతుంది సార్. ప్రభుత్వం తరపున మమ్మల్ని ఆదుకుంటారని మాకు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అప్పు తెచ్చుకొని చేసుకోవటం వల్ల మీరు ప్రభుత్వం వారు మాకేదో సహకారం చేయకపోతే మా పరిస్థితి, మా కుటుంబం బదారణ పడే పరిస్థితి ఉంది సార్. మేము చాలా దారుణం అయిపోతాం సార్. మీరు ఏదో ఒక రూట్లో మమ్మల్ని ఆదుకునేటువంటి చేయండి సార్. సార్, మేము ఈ బర్రెల కోసం పెట్టుబడి తెచ్చుకున్నటువంటి రైతులు, ఈ బర్రెలు చనిపోవడం వల్ల ఈ రైతులు ఇచ్చి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడాను మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు సార్. మాకు ఇంక వేరే రూట్ లేక మేము కూడా ఆత్మహత్య చరణం అనుకొని మేము ఇలా ఉంటున్నాం సార్. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ప్రభుత్వం వారు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్.